నమస్కారం, ఏబీసీ న్యూస్కి స్వాగతం. పోటెత్తిన భక్తులు, కిటకిటలాడిన ఘాట్లు, భక్తుల సేవలో తరించిన స్వచ్ఛంద సేవా సంస్థలు. సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే పులిహోర, మంచినీళ్ల ప్యాకెట్ల ఉచిత పంపిణీ. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో శివభక్తులకు భారీ అన్నదానం. గత 15 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నాం, మీడియాతో సంఘ అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం నగరం శివనామస్మరణతో మారుమ్రోగింది. శుక్రవారం తెల్లవారుజాము నుండే నగరంలోని స్నానాల ఘట్టాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రముఖ ఘాట్లుగా పేరొందిన పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి, మార్కండేయ స్వామి ఘాట్లు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నగర చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఇతర ప్రాంతాల నుండి వ్యాన్లు, బస్సులు, ఆటోల ద్వారా వేలాది మంది భక్తులు, పిల్లలు, మహిళలు, వృద్ధులు పుణ్యస్థానాలు తరలివచ్చారు. పితృదేవతలకు పెండ ప్రదానం చేశారు. అనంతరం శివాలయాలు, నగరంలో ప్రముఖ శివాలయాలుగా పేరొందిన కోటిలింగేశ్వర స్వామి ఆలయం, మార్కండేయ స్వామి ఆలయం, సారంగధరేశ్వర, చౌడేశ్వర ఆలయం, విశ్వేశ్వర ఆలయాలు భక్తుల క్యూలైన్తో కిక్కిరిశాయి. వేద మంత్రోచ్చరణ పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. స్థానిక గుండువారి వీధిలో మహాశివరాత్రి భక్తులకు సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మరియు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అడప శ్రీహరి మాట్లాడుతూ, సుమారు 50 సంవత్సరాల నుండి సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. 200 కేజీల పులిహోర, 100 కేజీల అన్నవరం ప్రసాదం మరియు శీతల పానీయాల వితరణ చేస్తున్నామన్నారు. ప్రసాదాల తయారీలో స్వయంగా సంఘ సభ్యులు పాల్గొని
శుసిగా శుభ్రంగా తయారు చేస్తారన్నారు. ప్రసాద వితరణ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొని సహకరించారన్నారు. ఆ మహాశివుని కరుణ కటాక్షాలు నగర ప్రజలపై వ్యాపారస్తులపైన ఉండాలన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు కుర్మదాస్ ప్రభాకర్, కార్యదర్శి గంటా ప్రకాష్, ట్రెజరీ కృష్ణదాస్ జవ్వారు, బొడ్డు రామారావు, వరదరాజు, జానకీరామ్, సూరిబాబు, కిరణ్, చంద్రమౌళి, దినేష్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం నగరానికి వస్తున్న భక్తులకు ఎన్నో ధార్మిక సంస్థలు, వ్యాపార సంస్థలు, ఎంతోమంది వ్యక్తులు సేవాభావంతో ప్రసాద వితరణ చేయడం పరిపాటి. ఎన్నో సంవత్సరాల నుండి నిర్విరామంగా ప్రసాద వితరణ చేస్తున్న వ్యక్తి ఉభయ గోదావరి తెలుగు రాష్ట్రాల్లో శెట్టి బలిజ సంక్షేమ సంఘ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం, ఆయన తనయుడు వైకాపా నాయకులు పిల్లి సిరిబాబు ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి స్థానికి సోమాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పులిహోర, చక్రపొంగలి తదితర ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, పిల్లి విష్ణుకుమార్, బాబీ, స్వరూప్, ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు.
శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే పులిహోర మంచినీళ్ల ప్యాకెట్ల ఉచిత పంపిణీ, స్థానిక సీతంపేట దగ్గర గల వాటర్ ట్యాంక్ ఎదురుగా టీకే విశ్వేశ్వరరెడ్డిచే నిర్మించబడిన తేతల కనకిరెడ్డి గారి బస్టాండ్ వద్ద శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్లు మరియు మంచినీళ్ల ప్యాకెట్లు గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వివిధ దేవాలయాలను భక్తులు సందర్శించి పూజలు చేసుకుని వారి స్వస్థలాలకు వెలుచూ ఉంటారని, రాజమండ్రిలో ధార్మిక సంస్థలు మరియు దాతల సహకారంతో రాజమండ్రి మొత్తం ప్రసాద వితరణలు విరివిగా చేస్తుంటారని, దానిలో భాగంగా పులిహోర మంచినీళ్లు ప్యాకెట్లు వితరణ కార్యక్రమం ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున చేపట్టామని అన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ సంవత్సరం కూడా సీతంపేట తాతల కనకిరెడ్డి గారి బస్ షెల్టర్లో పులిహోర ప్యాకెట్లు అలాగే వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది. మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మహాశివరాత్రికి భక్తులు తాకిడి బాగా ఎక్కువగా ఉంది. పోయిన సంవత్సరానికంటే ఆల్మోస్ట్ రెట్టింపు భక్తులు రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా మున్సిపాలిటీ వారు బాగానే చేశారు, కానీ పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ సరిగా చేయలేదు. చాలా అద్వానంగా ఉంది. ఎందుకంటే ఏదైతే ఫోర్ వే లైన్ లో వచ్చేటువంటి హైవేలో వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో, విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు ఇలా సీతంపేట మీదుగా తరలించడం వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ బస్సు రూట్లన్నీ కూడా మల్లేపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఫోర్ వే దగ్గర డౌన్ చే మన కాతేరు కొత్తమూరు దగ్గర ఫోర్ వే దగ్గర డౌన్ చేసి పంపించాలి, లేకపోతే మల్లేపేట నుంచి అలా క్వారీ మార్కెట్కి డైవర్ట్ చేయాలి. ఆ చర్యలు ఏమి తీసుకోకపోవడం వల్ల ఈవేళ రాజమండ్రి నగరం మహాశివరాత్రికి ట్రాఫిక్ లో భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రాజమండ్రి నగరంలో మరి చాలా మంది చాలా సంస్థల తరఫున అన్నదానాలు, పులిహోర ప్యాకెట్లు, అలాగే రకరకాలుగా అన్ని రకాలుగానే పాలు, అన్ని రకాలుగానే ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అలాగే గుళ్ళ దగ్గర కూడా కంట్రోల్ కూడా బాగా చేశారు. ఈ సంవత్సరం మరి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి బాగా జరిగిందనే చెప్పుకోవాలి. మరి దీనికి సహకరించిన అందరికీ, ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా ఈ విషయాలన్నీ కూడా కవర్ చేసి శివరాత్రి రాజమండ్రి మహాశివరాత్రి యొక్క ఔన్నత్యాన్ని పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నట్టు వాళ్ళు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం గోదావరి నది పుణ్యస్థానాలు విచ్చేసిన శివభక్తులకు రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేశారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు స్వరంపూడి పనసయ్య, నల్లజల్ల నాగు ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో దూర ప్రాంతాల నుండి విచ్చేసిన సుమారు 3000 మంది భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా వర్తక సంఘ అధ్యక్షులు స్వరంపూడి పనసయ్య మీడియాతో మాట్లాడుతూ, 1946లో ఏర్పాటైన ఈ వర్తక సంఘ సభ్యులు సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని, అందులో భాగంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున గోదావరి నదీ స్నానాలకు విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. గత 1946లో స్థాపించిన రాజమండ్రిలో పాలు పెరుగు వర్తకుల సంఘం, రాజమండ్రిలో పాలు పెరుగు వర్తకుల సంఘం, గత పెద్దలు పూర్వ పెద్దలు పడాల రామచంద్ర గారు, భోగిరెడ్డి ఏరాజు గారు, నల్లూరు ఏర్భద్రరావు గారు, యూ వెంకటరామయ్య గారు, బైజస్తింగ్ గారు, అటువంటి పెద్దలంతా స్థాపించిన సంఘం. ఈ సంఘం నుంచి నాయకత్వం జరుగుతూ ఆనాటికి ఈనాటి దాకా నాయకత్వం జరుగుతూ ఉంది. గత మేము వచ్చిన హయాంలో ఒక 15 సంవత్సరాల నుంచి మహాశివరాత్రికి, ప్రతి మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 3000 నుంచి 5000 మధ్యన జనాలు భోజనం పెడతాం. ఎవరికి ఏ లోటు లేకుండా అందరికీ సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గట్టి పెరుగు మంచి భోజనం మాకు తాతను మించిన భోజనం పెట్టి మేము మీకు మా భక్తులకి ఆనందపడుతున్నాం. ఇది 15 సంవత్సరాలు ఇంచుమించు లేదంటే రాజమండ్రి చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి వస్తారు. 60 గ్రామాలు అంటే ఇంచుమించు 14 మండలాలండి. 14 మండలాలు జనాలు రాజమండ్రి వచ్చి పాలు వేసుకుని మళ్ళీ వెళ్తే కార్యక్రమం చేస్తారు. అలా చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో
పద్య బాలవర్తకులు ఎవరు దోషన్నా వాళ్ళకి అంత పాత్ర మించిన మా ధనం సహకారంతో మనుషుల సహకారంతో అన్ని బియ్యం ఏ రంగం కావాలంటే ఆ రంగం అన్ని రకాలుగా సాయపడుతూ భద్రులకు మేము అందజేస్తున్నాం. మత సామరస్యానికి మారు పేరుగా ఉన్న రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా గోదావరి నది స్నానం ఆచరించడానికి మరియు దేవాలయాల సందర్శనానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి నగరానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం స్థానిక ఆజాద్ షౌక్లో లాబాబిన్ లైన్ మసీద్ వద్ద వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మరియు మసీద్ కమిటీ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో 100 లీటర్ల హార్లిక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ ఖాన్, బాషా, అమీర్ రాజా, సల్మాన్, బాబులు, జిలానీ, హిమాన్స్, చిన్ని, హజీ, కుజుజ్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ రాజమండ్రిలో ముస్లిం యువత అందరూ కలిసి ప్రతి ఏడులాగా మహాశివరాత్రిని పురస్కరించుకొని అందరూ పిల్లలు ఆడలతో తెల్లారుజాము నుంచి గోదాస్థానాలు ఆశిస్తారు కాబట్టి వాళ్ళకి పౌష్టికాహారంగా హార్లిక్స్ పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను రండమ్మా రండి 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 రే అక్కడే అటు అటు ప్రతి సంవత్సరం కిచిడి బిర్యానీ పులాహారం పంచిపెట్టారు. ఈలోపు ఈనాడు మన రాజమండ్రి యువత అంతాను మా ముస్లిం యువత అంతాను హిందూ ముస్లిం సైక్యతతో ఎస్సీ కూరలు ఉన్నారు అందరు కలిసి ఈరోజు హార్లిక్స్ పంచిపెట్టడం జరుగుతుంది. 100 లీటర్ హార్లిక్స్ ప్రజలకి పంచిపెట్టడం జరుగుతుంది. లేడీస్ తీసుకోండి అమ్మా లేడీస్. మీనాక్షి సేఫ్టీ క్లీన్ యూనియన్ ఓనర్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లలితానగర్లో ఉన్న సంఘ కార్యాలయం వద్ద భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి, జక్కంపూడి రాజేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కరుణామయుడు శ్రీను మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ 40 మంది సభ్యులు గల తమ సంఘం సుమారు 13 సంవత్సరాల నుండి మహాశివరాత్రికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ముసలయ్య, రాజు, సత్యరాజు, సాయి, ప్రసాద్, సల్మాన్, వెంకన్న, జేమ్స్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. గత 11 సంవత్సరాలు బట్టి శివరాత్రికి మేము పుడిహారిని స్టార్ట్ చేసామండి. ఈరోజు భగవంతుడి వల్ల భోజనం పెట్టే స్థాయికి వచ్చాం. ఈరోజు 10,000 మందికి భోజనం చేయించామండి. బిర్యానీ, పూల మకానీ కర్రీ, పన్నీర్ కర్రీ, సాంబారు, వైట్ రైస్, చక్కెర పొంగలి ప్రసాదం అండి. చక్కెర పొంగలి చేసామండి. మా యూనియన్ శ్రీ మీనాక్షి సెప్టిక్ ట్యాంక్ అండి మొత్తం అందరు కలిసి ఓనర్స్ అందరు కలిసి చేయడం జరిగిందండి. మొత్తం మేము సభ్యులు 40 మంది అండి. ఇలాగా ప్రతి సంవత్సరం చేయాలని అనుకున్నామండి. ఈరోజు ముఖ్య అతిథిగా మా ఉదిరమ్మ గారు జక్కంపూడి రాజేశ్వరి గారు వచ్చారండి. ఆవిడ చిత్రం మీద ప్రారంభించామండి. నా పేరు కరుణమేడి శ్రీను అండి. శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ రోజు 10,000 మందికి ఆధ్వర్యంలో అన్నదానం పెడుతున్నామండి. ఇది మాకు గత 3 సంవత్సరాలు చేస్తున్నాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల నుంచి శ్రీను గారు చేస్తున్నారు. మా ఈ సిప్పిడాంగ్ యూనియన్ అండి మేము మెంబర్స్. మా ఈ సిప్పిడాంగ్ యూనియన్ పెట్టిన కానీ గత 3 సంవత్సరాల నుంచి కరుణామడి శ్రీను ఆధ్వర్యంలో మేము ఈ 10,000 మందికి అంత ముందు కూడా పెట్టాం సార్. పోయిన సంవత్సరం కూడా అప్పుడు మేము 3,000 మందికి ఇట్టాం. మా యూనియన్ ఇంకా బాగుండాలని చెప్పి ఇలా ఫ్యూచర్ లో కూడా 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది కూడా పెడతామండి. ఇలాగ అది కూడా మా శ్రీను గారు ముందు నడిపించడం వల్ల మా యూనియన్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బాగుండాలని కోరుకుంటే శివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. మా పేరు సాయి సార్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో వారి సోదరి బావలు బిరదా సూర్యనారాయణ సింగ్ కృష్ణాబాయిల జ్ఞాపకార్థం 2,000 మంది భక్తులకు బిర్యానీ, పన్నీర్ కర్రీ, ద్రాక్ష జ్యూస్ వితరణ చేశారు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దుర్గా భవానీ భాయ్, చైతన్య సింగ్, తారక రామ్ సింగ్, బాబీ సింగ్, వడ్డి నవీన్, సుధీర్, చిన్నార్, రాజు, పండు, శివ, జటచిన్ని, జివాన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి
హాయిపెంటి నగరానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మా యొక్క శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పర్వదినం. మా యొక్క అక్కాభావం అయినటువంటి బిర్లా సూర్యనారాయణ సింగ్ కృష్ణాబాయి దంపతుల జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి బిర్యానీ, అలాగే పన్నీర్ కూర, అలాగే ద్రాక్ష, ఈ మూడు కూడా భక్తులకి 2000 మందికి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క పేరు చెప్పి భక్తులకి ఈ రకమైనటువంటి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈవేళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మా బాబు గారి తరఫున, మా తరఫున కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూర్య ఫ్యాషన్ తరఫున కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు ఎన్నో సంస్థలు ఎంతోమంది ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మేము సైతం అంటూ స్థానిక కోటగుమ్మం వద్ద సాధారణ పాన్ షాప్ నడుపుకుంటున్న గెడ్డం నాగేశ్వరరావు నాగమణి దంపతులు తమకు తోచిన విధంగా మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులకు దాహార్తిని తీర్చే విధంగా శీతల పానీయాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా గెడ్డం నాగేశ్వరరావు మాట్లాడుతూ, సుమారు 10 సంవత్సరాలుగా మహాశివరాత్రి భక్తులకు తమకు తోచిన విధంగా సేవ చేస్తున్నామన్నారు. సుమారు 1000 మంది భక్తులకు శీతల పానీయాలు వితరణ చేశామన్నారు. 10 సంవత్సరం ఏదో పుచ్చకాయలు, డ్రింకులు ఇలా ఇస్తుంటామండి. అదేవిధంగా ఈరోజు కూడా ఇస్తున్నామండి భక్తులకి. దగ్గర 800 మంది దాకా ఇస్తామండి. 800 ఆ టాటా గుళ్ళు ఒక 8-10 చేస్తున్నాం. నేను ఉండడం అయితే 30 ఏళ్ళ నుంచి ఉన్నానండి. ఇక్కడ నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను. చేయడం అయితే 8-10 ఏళ్ళు చేస్తున్నాము కార్యక్రమం. మధ్యలో ఏమైనా పండుగలు వచ్చిన కార్యక్రమం వచ్చే మధ్యలో చేస్తుంటాం, మధ్యలో చేస్తుంటాం. అదే టాటా గుల్కోజ్ డ్రింకులు, రసన, ఆరెంజ్, లెమన్ సోడా, దావత కోసం అని ఈ రోజులో ఏర్పాటు చేసేవాడి వాళ్ళ భక్తులు దావత కోసం. అదే భక్తులు దావత కోసం ఇంకైతే ఇలాగే ఎదురా ఆ శివాయికి పంచాలని కోరుకుంటున్నాం. అదే ఎవట్లేదప్ప మహాశివరాత్రి పురస్కరించుకుని స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. స్థానిక కంబాల్ చెరువు కోర్టు సముదాయాల సెంటర్లో శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానాలు ఆచరించే 3000 మంది భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రకాష్, బ్రహ్మం, మణికంఠ, శేఖర్, ప్రసాద్ పర్యవేక్షణలో వీరి కుటుంబాలతో స్వయంగా వీరి చేతుల మీదుగా వడ్డించారు. అనంతరం స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు మాట్లాడుతూ, మా తరపున జిల్లాలో ఉండే ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం క్రమంగా చిన్నగా మొదలయ్యి ఈ సంవత్సరం 3000 మందికి చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఇంకా అధికంగా చేస్తామని అన్నారు. శుభాకాంక్షలు. మా స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ తరపు నుంచి గత 12 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా బాగా భారీగానే జరిగింది. ఒక 3000 మంది వరకు భోజనం పెడుతున్నాం మా ఫ్రెండ్స్ సర్కిల్ తరపు, అందరి తరపు నుంచి. మా ఫ్రెండ్స్ ప్రకాష్ గారు, బ్రహ్మం గారు, మణికంఠ, శేఖర్, ప్రసాద్ గారు, మొత్తం 5 ఫ్రెండ్స్ కలిపి చేయడం వల్ల బాగా ఘన విజయం సాధిస్తున్నాం. 12 ఏళ్ళ నుంచి కూడా ఈరు కూడా అలాగే జరిగింది. భక్తులందరికీ ప్రసాదం అనేది ఇవ్వాలని మా కోరిక. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుదాం కూడా అనుకుంటున్నాం. ఎంతమంది? ఒక 3000 మందికి పెడుతున్నాం. మణికంఠ నా పేరు. Thank you.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం కడియం పిహెచ్సిలో ఉమెన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్, వైద్యులు డాక్టర్ మోహన్ వంశీ, డాక్టర్ అరుణ, సీనియర్ నర్సు వలీమా ఘనంగా సత్కరించారు. డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ, మానవులను సృష్టించిన దేవుడు కూడా ఒక తల్లికి బిడ్డేనని, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా ప్రతి మగవాణి విజయం వెనుక ఉండి ముందుకు నడిపించే స్త్రీమూర్తులందరికీ, వైద్య వృత్తిలో ఉన్న స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మహిళా దినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసలు నిజంగా చూస్తూ ఉంటుంటే ప్రస్తుత పరిస్థితి రోజుల్లో చాలా చక్కటి వైద్యం. అసలు ఇక్కడికి వచ్చినంత పేషెంట్స్ నేను ఇంకా ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ చూడలేదు. మీరు ఇలాగే తగ్గించుకుంటూ బాగా హెచ్చింపబడుతూ అందరికీ మంచి వైద్య సేవలు. ఇంకొక చిన్న విషయం అండి, ఎంతలా అంటే మా మదర్ కూడా తిడతారు, ఏ కటింగ్ లేదు, ఈ లేవు, ఇలా తింటున్నాం అంటే ఏంటో మా బాధ్యత లేదు, నెత్తి మీద ఉన్నాయి, ఏం చేద్దాం. మనం ఇక్కడ కష్టపడితేనే ఆ పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. మనం ఇక్కడ పేషెంట్స్ కూడా అదే అంటారండి, జనరల్గా మామూలు చెప్పినమాట, సార్ మీరున్నారా, మీరు ఇక్కడ ఉంటే మేమంతా హ్యాపీగా ఉంటాం, మేమంతా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మనం కష్టపడినా మనం బాధపడినా పర్లేదండి, మన వల్ల ఒక 10 మందికి మంచి జరిగితే అది హ్యాపీ మనకి, అదే కోరుకుంటాం అన్నమాట. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం అందరూ కలిసి చాలా బాగా చేస్తున్నామండి, ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకి ఇంకా వెళ్ళాలి, మీ అందరూ ఖుషి కావాలి. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ చెప్తాను, ఏ ప్రోగ్రామ్ వచ్చినా మేడం, ఏ ప్రోగ్రామ్ వచ్చినా ముందు ఉంటారు, అంటే అలాంటి మొత్తం అసోసియేషన్ అంతా మనకు ముందు ఉంటారు, ఏది వచ్చినా మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంకరేజ్ చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు ప్రైజ్ ఇస్తాం, ప్రైజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని అందరూ మనం తగ్గించుకుంటాం. డెఫినెట్గా మేము అంతా మా హాస్పిటల్ అంతా మీ అందరికీ ఋణపడి ఉన్నాం అండి. డెఫినెట్గా ఇలాగ మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేసి చేయాలి. తూర్పుగోదావరి జిల్లా కడిపులంక గ్రామ క్షేత్ర పాలకునిగా నిలిచి అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ 75వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ మహాదేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాజమండ్రి రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, చంద్ర నాగేశ్వరరావు అన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పాలకులు బీసీలంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, వారి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ ఎవరూ ప్రయత్నించలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు గుర్తింపు ఇచ్చి వారిని రాజ్యాధికారుల్లో భాగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనుసూరి పద్మలత అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై సమావేశంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పద్మలత మాట్లాడుతూ, గతంలో బీసీలు తమ కులం చెప్పుకోవడానికి ఆత్మన్యూనత భావంతో ఇబ్బంది పడేవారని, సీఎం జగన్ నా బీసీలు అంటూ బీసీలకు పేటెంట్స్ ఇచ్చి వారికి సంక్షేమంతో పాటు రాజ్యాధికారం కల్పించారని కొనియాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఓట్ బ్యాంకే తప్పించి సంక్షేమానికి కానీ రాజ్యాధికారానికి కానీ వారికి తగినంత న్యాయం చేయలేదనే చెప్పాలి. కానీ మరి మన నాయకుడు వచ్చాడు, నేనున్నానని చెప్పి నా బీసీలు అని చెప్పి ఒక నిజంగానే ఒక పేటెన్సీని సొంతం చేసుకుని మనకి కూడా రాజ్యాధికారంలో సరైన భాగాన్ని ఇచ్చి ఈరోజు బీసీలందరూ కూడా ఒకప్పుడు కులం చెప్పుకోవడానికి ఒక ఆత్మన్యత ఉండేది, ఈరోజు ఇది నా కులం అని కారు మీద ధైర్యంగా రాసుకోగలిగే స్థితికి తీసుకువచ్చిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష మేరకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ తలా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రేపు శనివారం చాగల్ శ్రీకృష్ణదేవరాయ కాపుతడైన మనకున్న జరగబోయే బీసీ ఆత్మీయ సమ్మేళనానికి ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజానీకుల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ సభను సక్సెస్ చేసి మేమున్నాము జగనన్న.
పోటెత్తిన భక్తులు, కిటకిటలాడిన ఘాట్లు, భక్తుల సేవలో తరించిన స్వచ్ఛంద సేవా సంస్థలు. సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ. శివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి సభ్యులచే పులిహోర, మంచినీళ్ల ప్యాకెట్ల ఉచిత పంపిణీ. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం ఆధ్వర్యంలో శివభక్తులకు భారీ అన్నదానం. గత 15 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నాం. మీడియాతో సంఘ అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య.